హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను ద్వారకాకు సమీపంలో ఉన్నటువంటి గోపి తలావ్ అనే ప్రదేశంలో అయితే ఉన్నానండి. ఈ ప్రదేశంకు ఉన్నటువంటి చరిత్ర విషయానికి వస్తే, ఈ గోపి తలావ్ అనేది ఒకటి ఏంటంటే ఒక లేక్ అన్నట్టు. ఒక లేక్ శ్రీకృష్ణ భగవానులు వారి గోపికలు ఈ లేక్లోనే కలిసిపోయారు, ఈ లేక్లో ఉన్నటువంటి మట్టిలో కలిసిపోయారు అని అయితే చెప్తారు. అంతేకాదు, ఈ గోపి తలావుకు ప్రత్యేకత ఉంది, అదంతా కూడా చూద్దాము. ఇదే దేవాలయం, గోపి తలావ్ అనే దేవాలయం. నేను ఈ ప్రదేశానికి అయితే నేను ద్వారకా నుంచి అయితే వచ్చాను. ఇదో బస్సు ఉంది కదా, ఈ బస్సులో 130 రూపాయలు, మొత్తం 4 ప్లేసులు అయితే తిప్పుకొని వస్తానండి. నాగేశ్వర జ్యోతిర్లింగము, రుక్మిణీదేవి టెంపుల్, అలాగే ఈ గోపి తలావ్, మరియు బైట్ ద్వారకా వరకు, అంటే మనం బోటు ఎక్కే వరకు కూడా, బోటు ఎక్కే వరకు ఉండి మనము బైట్ ద్వారకా మొత్తం చూసుకుని వచ్చాక మళ్ళీ మనం బస్సు ఎక్కించుకొని మళ్ళీ ద్వారకాకి అయితే తీసుకొచ్చి వదిలిపెడతారు 130 రూపాయలు ఈ 4 ప్లేసులు చూపించడానికి అయితే. సో ఇదంతా కూడా బస్సెస్ అన్నీ కూడా ఆగి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ట్రావెల్ బస్సులే అండి, మొత్తం కూడా ఇలా తిప్పుకొని వచ్చేటియే. గోపి తలావ్ వచ్చేసి ద్వారకాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మొత్తానికైతే మన జర్నీ మొదలైంది ఇలా కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత అయితే గోపి తలావ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ ప్రదేశం అయితే మొత్తానికి చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే షాపింగ్ చేయడానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, ఏది డిఫరెంట్ ఉన్నాయండి ఇక్కడ వస్తువులు కూడా చాలా కొత్తగా. సో దేవాలయం దగ్గరికి అయితే మొత్తానికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది గోపి తలావ్, మీరు అక్కడ బోర్డు పైన గమనించండి, 5000 సంవత్సరాల పురాతనమైనది అని అయితే రాసి ఉందండి ఇక్కడ బోర్డుకు. సో మనం లోపలికి రాగానే ఇలా పురాతనమైనటువంటి గోడలు మనకు కనిపిస్తాయి, మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా అతి పురాతనమైనటువంటి ప్రదేశం. శ్రీకృష్ణ భగవానుల వారు మథుర నుండి తన రాజ్యాన్ని ద్వారకాకు షిఫ్ట్ చేసినప్పుడు, చేంజ్ చేసుకున్నప్పుడు, ఈ మథురలో ఉన్నటువంటి గోపికలంతా కూడా శ్రీకృష్ణ భగవానుల వారిని చూడడానికి ఈ ద్వారకాకు వస్తారండి. ద్వారకాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొలను, కోనేరు అని చెప్పచ్చు, ఈ కోనేటిలోనే వాళ్ళు స్నానం చేశారట. సో ఈ కోనేటిలో స్నానం మాత్రమే కాదు, ఇంకా చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా నేను మీకు చెప్తాను, అలాగే ఈ కోనేరును కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అందరూ కూడా ఇక్కడ స్లిప్పర్స్ అయితే వదిలేసి వెళ్తున్నారు లోపలికి. చాలా 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 పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి స్లిప్పర్స్ బయటకు వదిలేసి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇంతటితో మనం ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇంతటితో మనం లోపలికి వెళ్ళినట్టు కదండి. లోపల మళ్ళీ ఇంకా ఉన్నాయి చూడాల్సినవి. ఇంకా లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒక గుహ మార్గంలో వెళ్ళినట్లుగా ఉంటుందండి లోపలంతా కూడా, చూపిస్తాను పదండి. ఎస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఇరుకైనటువంటి సందులో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, లోపలికి వచ్చాను. ఇక్కడంతా కూడా ట్రీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ చిన్నపిల్లలు చూడండి, అది కెమెరా ఉండేసరికి కెమెరా వైపే చూస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ ఒక ద్వారం అయితే కనిపించింది. ఎస్, లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ అన్నీ కూడా పశువులు ఉన్నాయి. ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఆవులకు గడ్డి కొనుక్కొని మనం వాటికి తినిపించవచ్చు. ఓకే, పద లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఎస్, లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి. ఎస్, ఇదే కోనేరు, గోపి తలావ్ లేదా గోపి తలావ్ అని పిలుస్తారు. దగ్గరుండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోపి తలావ్ అనే ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద కోనేరు శ్రీకృష్ణ భగవాన్ చూడండి, కోనేరు కోనేరులో ఉన్నటువంటి నీరు చాలా పవిత్రమైందని చెప్తారు. అంతేకాదు, ఈ కోనేరులో ఉన్నటువంటి మట్టితో ఇది ఇవైతే తయారు చేశారు చూడండి. ఈ కోనేరులో ఉన్నటువంటి మట్టితో అయితే ఇవి తయారు చేశారంట. అయితే ఈ కోనేటికున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుల వారు ఇందులో గోపికలతో ఇక్కడ ఉండేవారు అని చెప్తారు. అంతేకాదు, చివరిగా శ్రీకృష్ణ భగవానుల వారు తన శరీరాన్ని వదిలేసినప్పుడు గోపికలు కూడా ఇందులో మట్టిలో కలిసిపోయారు అని చెప్తారండి. ఇందులో మట్టిలో కలిసిపోయారని చెప్తారు ఎవరు, గోపికలు. అందుకే ఈ మట్టి ఇలా తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ.
మీకు ఇప్పుడు నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. శ్రీకృష్ణ భగవానుల వారు తన రాజధానిని మథుర నుంచి ద్వారకాకు మార్చినప్పుడు గోపికలు వచ్చేసి అతని వియోగాన్ని భరించలేకపోయారంట. అప్పుడు ద్వారకాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుల వారిని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కోనేరు, ఇందులో ఉన్నాయి కదా కోనేరు, ఈ కోనేరులో వాళ్ళు కోనేరు దగ్గర ఆగి స్నానాలు చేసేవారంట శ్రీకృష్ణ భగవానుల వారిని కలవడానికి వచ్చినప్పుడు. ఓకే, ఇక ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుల వారు తన అవతారం చాలించారో ఆ విషయం తెలుసుకున్నటువంటి గోపికలు వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోనేటిలోనే మునిగి వాళ్ళ వాళ్ళ శరీరాలను వదిలేశారు అని చెప్తారండి. ఓకే, ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ కోనేటిలో ఉన్నటువంటి మట్టిని బయటికి తీసి ఒక ఎలా అంటే ఒక ఇది ఈ బలపాలు ఉంటాయి కదా చాక్ పీసులు, అలా అయితే తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బయటికి తీసినా సరే ఆ మట్టి మళ్ళీ ఉబికి వస్తుందట ఆ మట్టి అంతా కూడా. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఉండే వాళ్ళు గోపికల యొక్క శరీరము ఈ మట్టిలో కలిసింది కాబట్టి ఈ మట్టి ఉంది కదా మట్టి కూడా అలా ఉబికి వస్తూ ఉంటుంది అని చెప్తారండి. అంటే అతి పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఈ మట్టి లోపల నుంచి మళ్ళీ ఉబికి వస్తుంది. ఇక్కడ మట్టి కూడా చాలా డిఫరెంట్గా ఉందండి, చూపిస్తాను చూడండి, చాక్ పీసుల్లాగా తయారు చేశారు వాటిని. ఈ నేలంతా కూడా పసుపు రంగును కలిగి ఉంటుందండి, పసుపు రంగును కలిగి ఉంటుంది. అలాగే ఈ మట్టి ఉంది కదా ఇందాక నేను మీకు చూపించిన మట్టి, ఇక్కడ ఉన్నటువంటి మట్టి అనేక వ్యాధులను నయం చేయగలిగే దైవిక లక్షణాలు కలిగి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి చాలా ఏవైతే ఉంటాయో చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు అవి పోతాయని చెప్తారండి ఆ నీటిలో స్నానం చేస్తే. సో అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా మన ఒంటికి ఎక్కడైతే బాగుండదో అంటే చర్మ వ్యాధులు అలా ఉంటాయి కదా అలాంటి సమయంలో దాన్ని ఆ మట్టిని అంతా కూడా కొంచెం వాటర్ వేసి అలా అలా అనేసి పూస్తే చర్మ వ్యాధులు కూడా పోతాయని చెప్తారు. సో చూపించాను, సో వీడియో అయితే మీకు క్లియర్గా చూపించాను కదా. మీరు ద్వారకా వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని అయితే చూడడం అయితే మిస్ చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్దాము, ఈసారి క్లియర్గా చూపిస్తాను వెళ్ళే మార్గం. ఓకే పదండి. ఇక ఇక్కడి నుంచి మనం అయితే బేట్ ద్వారకా వెళ్తాము. గోపి తలావ్ హాత్ పై ధీరే ధీరే లోకు గోపి చందన్ చెప్పడం మర్చిపోయాను, ఆ మట్టిని గోపి చందన్ అని అయితే పిలుస్తారండి ఇక్కడ వాళ్ళు. సో మళ్ళీ అయితే మనం రివర్స్లో వస్తున్నాము. ఈ వచ్చే మార్గం అయితే చాలా డిఫరెంట్గా ఉందండి, చూడండి ఇదిగో చూడండి, చాలా చిన్న ఇరుకైన మార్గం అన్నట్టు. మనము ఒకరు ఇద్దరు మాత్రమే పడతారన్నట్టు, ఎక్కువ మంది గుంపులు గుంపులుగా వచ్చేదానికి లేదు. అతి పురాతనమైనటువంటి ప్రదేశంగా చెప్తారండి మొండి గోడలు చూడొచ్చు ఇక్కడ మనం. చాలా ఇయర్స్ బ్యాక్ 5000 సంవత్సరాల క్రితం నాటివి ఇవన్నీ కూడా గోడలు అవన్నీ అని చెప్తారు పురాతనమైనటువంటి ప్రదేశంగా. చూడండి చాలా ఇరుగ్గా ఉంది మొత్తం. సో ఇక్కడే ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడ మూర్తులు ఉన్నారు దర్శనం చేసుకుని అయితే మనం వద్దాం పదండి. అంటే ఏవేవో ఉన్నాయి ఇక్కడ కొనడానికి అయితే షాపింగ్కి పదండి. అయితే పక్కనే ఉన్నటువంటి మందిరంలోకి అయితే వచ్చాను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారిని మనం చూడొచ్చండి, చూడండి రాములు వారు రామచేతి కోసం రామచేతి నిర్మించడం కోసం వాడినటువంటి రాయి ఇది, నీటిలో తెలియాడే రాయి ఇంతవరకు వచ్చింది చూడండి రామేశ్వరం నుంచి.
हाय बोलो ఎండలు భయంకరంగా ఉన్నాయండి ద్వారక సైడు. నన్ను అడిగితే నవంబర్ ఆ టైంలో అయితే మీరేది పెట్టుకోండి ద్వారక ట్రిప్, ఈ మధ్యలో వస్తే వాచిపోతుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఉన్నట్టుంది, కానీ వద్దు చాలా వర్క్ ఉంది కాబట్టి. అంటే ముందు వీడియోలో వచ్చేసి శ్రీకృష్ణ భగవానుల వారు తన ఫ్రెండ్ కుచలునికి శ్రీకృష్ణ భగవానుల వారే కట్టించిన ఇండ్లు వీడియో ఒకటి, అలాగే శ్రీకృష్ణ భగవానుల వారు తన అవతారం చాలించినటువంటి ప్రదేశం, తన శరీరాన్ని వదిలినటువంటి ప్రదేశం, ఆ రెండు వీడియోలు కూడా పెట్టాను చూడండి. ఇప్పటివరకు చూడని వాళ్ళు, మళ్ళీ మనం బస్సు దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదే అనుకున్నాను బస్సు, కానీ ఇది కాదంట. ఓకే, ఎస్ అది అది మన బస్సు. సో మళ్ళీ మనం బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇట్లా బస్సులో తీసుకెళ్లేటప్పుడు మీరు బస్సు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ ఒపీనియన్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో పెట్టండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్.